ఎప్పటి నుండి ఉన్నాడు ఈయన? 38 ఏండ్ల నుండి ఉన్నాడు. ఎక్కడ ఉండిపోయాడు? కోనేటి దగ్గరే ఉండిపోయాడు. కానీ ఏం లేదు, స్వస్థత అనేది లేదు. జాగ్రత్త గమనిద్దాం ఒకసారి. ఇటువంటి వ్యక్తి దగ్గరికి ఒక దినాన్ని ఎవరు వచ్చారంట? యేసుప్రభువారు వచ్చారు. యేసుప్రభువారు రావటానికి గల కారణం కూడా ఏంటంటే గనక వాడు పడి ఉండుట, చెప్పండి ఒకసారి, చూచి. ఏం చూస్తారు యేసుప్రభువారు? పడి ఉండుట చూచి. ఎక్కడికి వచ్చారు ఆయన? వాడున్న స్థలానికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మనల్ని కూడా ప్రభు చూస్తున్నాడు. నువ్వు పడిపోయి ఉన్నావో, లేచి నిలబడి ఉన్నావో, పరుగులు పెడుతూ ఉన్నావో, ఆగిపోయి ఉన్నావో, నిద్రావస్థలో ఉన్నావో, ప్రభు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు చూశాడు ప్రభు అంటే గనక పడి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. ఎప్పటి నుండి? 38 ఏండ్ల నుండి. ఏంటి, ఆ కొనేట్లోకి అనేకులు వస్తున్నారు, అనేక రోగములు కలిగిన వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు కొంతకాలం ఉంటున్నారు, ఆ కోనేటిలో దిగి అద్భుతాన్ని పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం 38 సంవత్సరాలైనా కూడా ఈ వ్యక్తికి కోనేటిలో దిగాలన్న ఆలోచన లేదు, దిగాలన్న ఆశ లేదు. ఎందుకు లేదంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు లేదంటే గనక ఈ వ్యక్తి కోసం ప్రభువు చెబుతూ అంటారు, విరా నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అంటాడు. ఒక వ్యక్తికి పడుకోవడానికి ఎన్ని అడుగులు కావాలి? మినిమమ్ 6 అడుగులు అనుకోండి. 6 అడుగులు స్థలంలో ఎంతమంది నిలబడచ్చు? 6. రౌండ్ ఫిగర్ చేద్దాం, 5 వేసుకుందాం, 5 నిలబడచ్చు కదా. జాగ్రత్తగా వినండి, ఈయన ఎక్కడున్నాడంట? బెతెస్త కోనేటి పక్కన ఉన్నాడు. బెతెస్త కోనేటిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది, ఎలాంటి వాడైనా బాగుపడిపోతాడు. కానీ విచిత్రం ఏమిటంటే గనక బెతెస్త కోనేటి దగ్గరికి చాలామంది రావాలని ఇష్టపడుతున్నారు, వస్తున్నారు కూడా. కానీ అలా వస్తున్నప్పుడు వారెవ్వరూ రాకుండా 6 అడుగులు పరుపు మీద అడ్డంగా ఎవరు పడుకున్నారు చెప్పండి? ఎవరు పడుకున్నారు అంటే ఈయన ఎంతమందికి ఆటంకం రోజుకి చెప్పండి? ఎంతమందికి ఆటంకం రోజుకి? 6 గురికి లేదా 5 గురికి ఆటంకం. సరే, రోజుకి 5 గురు చొప్పున వేసుకుంటే కనుక నెలకు ఎంతమంది? 150 మంది. 150 మంది వేసుకుంటే 12 నెలలకు ఎంత లెక్క అయ్యండి ఒకసారి. సరే, 150 x 12 1500 కదా, అంటే 1800 మంది నెలకు ఉంటారు. ఇప్పుడు 1800 x 38 వేయండి, దాదాపుగా 60,000 మంది పైకి వచ్చేస్తారు. వినండి, ఇప్పుడు 38 ఏండ్ల నుండి ఆడు పరుపు మీద పడుకోవటం వల్ల ఇందువల్ల ఎంత నష్టం తెలుసా? 60,000 మంది స్వస్థత పడాలి. 60,000 మంది కూడా స్వస్థత పడకుండా ఉండటానికి అలా కారణం ఎవరో తెలుసా? చెప్పండి ఎవరో? అయ్యగారు. ఇంకా చెప్పాలంటే ఈయన బాగుపడడు, బాగుపడాలని వచ్చేవారిని కూడా బాగుపడినవాడు. బైబిల్ భాషలో చెప్పండి, నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాని వాడు. ఈ మధ్యాహ్నం నేను ఈ మాట అంటున్నప్పుడు నీ తల్లిదండ్రులు కూడా ఈ మాట అంటున్నారేమో. నేను నీ వయసు చాలా ఎక్కువ, ఈ పాటికి నువ్వు ఉద్యోగాన్ని సంపాదించాలి, ఈ పాటకి నువ్వు సెటిల్ అయిపోవాలి, ఈ పాటకి ప్రయోజకుడు అయిపోవాలి, ఈ పాటకి నువ్వు సెటిల్ అయిపోవాలి. కానీ నీ వయసు అయితే పెరిగిపోతా ఉంది, కానీ ఒక మాటలో చెప్పాలంటే నిష్ప్రయోజకుడిగా ఉన్నావు, ఎందుకు పనికిరాని వానిగా ఉన్నావు. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితం అలానే ఉంది. దాదాపుగా 38 ఏండ్ల నుండి అదే కోనేటి దగ్గర ఉన్నాడు. 60,000 మంది స్వస్థత పొందకుండా అడ్డుగా నిలబడిపోయాడు. అయితే అటువంటి స్థితుల్లో ఉన్నటువంటి యొక్క ఈ వ్యక్తిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చూశారో, ఎలా చూశారైనా? పడియుండుట చూచి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే వీడు ఎందుకు పనికి రాకుండా పడిపోవటాన్ని ప్రభువు చూశాడు. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్దాం మనం. వాడి జీవితం మనకు అర్థమైంది, వీడు ఎందుకు పనికిరాడని చెప్పి. వాడి దగ్గరికి వెళ్తే వాడేమంటాడు తెలుసా? నాకు ఎక్కడే బాగుంది అంటాడు. ఎక్కడ బాగుంది? ఈ పరుపు మీదే బాగుంది. దీన్ని కొంచెం ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని కంఫర్ట్ జోన్ అంటారు. ఏ జోన్ చెప్పండి? కంఫర్ట్ జోన్. నాకు ఎక్కడే బాగుంది, నా జీవితం ఇలానే బాగుంది, నేను ఈ ఉద్యోగంలోనే బాగానే ఉన్నాను, నేను ఈ స్థితిలోనే బాగున్నాను. నేను ఒక మాట చెప్తాను వినండి, ఈరోజు నువ్వు ఎలా అయితే వచ్చావో అలా వెళ్ళకూడదు ఇంటికి. నువ్వు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఎలా అయితే వచ్చినా అలానే వెళ్ళిపోతాను అన్నారు ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. అంటే మీరు ఏమంటున్నారంటే నేను ఎలాగైతే వచ్చానో అలా వెళ్ళను కదా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు 38 ఏండ్ల నుండి ఉన్నటువంటి ఈ వ్యక్తి కంఫర్ట్ జోన్లో ఉండిపోయాడు. పరుపు దగ్గరే బాగుంది,
బాగుపడాలి, నేను ఆరోగ్యం సంపాదించుకొని నేను సమాజంలోకి వెళ్ళాలి, నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన వ్యక్తికి లేదు. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కనుక. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దినాన ఒక రాజుగారికి ఒక వ్యక్తి రెండు పక్షులు బహుమానంకి ఇచ్చాడంట. అలా బహుమానంకి ఇచ్చినప్పుడు రెండు పక్షుల్లో కూడా రాజుగారు తీసుకున్నారు. రాజుగారికి బాగా అలవాటు అయిపోయాయి ఆ పక్షులు. అయితే అక్కడ సమస్య ఏంటంటే కనుక రెండు పక్షుల్ని ప్రతిదినం కూడా ఈయన ఎగరేసేవాడు. ఒకటి ఎగురుతూ ఎగురుతూ ఎత్తైన స్థలాలకి వెళ్ళేది, మరొకటి మాత్రం ఎగరకుండగా ఒక కొమ్మ మీద అలానే ఉండిపోయేది. ప్రతిదినం ఇలానే జరుగుతూ ఉండేది. ఒక దినం ఏం జరిగిందంటే కనుక తన రాజ్యంలో ఉన్న వారందరూ ఒక ప్రకటన చేశాడు, నా దగ్గర రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి చాలా స్వేచ్ఛగా ఎగరగలదు ఎత్తైన స్థలాలకి, కానీ మరొక పక్షి మాత్రం అలాయన కొమ్మ మీద ఉండిపోతుంది, అది ఎగరట్లేదు, ఎవరైనా దాన్ని ఎగిరేటట్టు చేయగలిగితే కనుక దానికి వారికి మంచి బహుమానం ఇస్తా అని చెప్పారంట. చాలామంది ముందుకు వచ్చారు, చాలా ప్రయత్నాలు చేశారు, ఎవ్వరూ కూడా దాన్ని పైకి ఎగిరేటట్టు చేయలేకపోయారంట. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అయ్యా నేను చేస్తానని చెప్పి తను చేయవలసిన ఒక పని చేసేసిన తర్వాత ఆ పక్షి ఎగిరిపోయిందంట పైకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజుగారు ఆశ్చర్యపోయారు. ముందు అంతమంది వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎవరు కూడా ఎగిరేటట్టు చేయలేకపోయారు. ఏమైందంటే కనుక ఆయన వెంటనే ఒక మాట అన్నాడంట, అది ఏ కొమ్మపై ఉందో ఆ కొమ్మ నరికేశాను అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంది తప్పండి, సరిగా ఎగురుతుంది కొమ్మ. ఎప్పుడైతే నరికేస్తామో తప్పనిసరిగా ఏమవుతుంది అంటే నువ్వు కంఫర్ట్లో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలు అన్కంఫర్ట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు పైకి ఎదగలవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మూడు పూట్ల అమ్మ భోజనం పెడుతుంది, భర్త సంపాదిస్తున్నాడు హ్యాపీ గింట్లో కూర్చొని తినొచ్చు, లేదా భార్య సంపాదిస్తుంది నేను హ్యాపీ గింట్లో కూర్చొని తినొచ్చు. ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయాం మనం, ఎదగాలి మనం కూడా, ఒక స్థాయికి వెళ్ళాలి, నేను దీవించబడాలి, హెచ్చించబడాలి, నేను నలుగురిలో కూడా ఒక ఉన్నత శిఖరముగా ఉండాలనే ఆలోచన మనకు లేదు. ఎందుకంటే కనుక ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి మనకు కంఫర్ట్గా ఉంది ఇప్పుడు మనకి. కానీ అంటున్నాను నేను, కొన్ని సందర్భాల్లో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కనుక రిస్క్ చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే కొమ్మలు విరగొట్టాలి. నా మాట మీకు అర్థమైందా? కొమ్మలు విరగొట్టాలి. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు అన్ని సమకూర్చబడుతున్నాయి కదంటే కనుక నువ్వు ఎన్ని దినాలైనా అలానే ఉంటావు. ఒక జ్ఞానం పెరగదు, వివేచన పెరగదు, ఆత్మీయత పెరగదు, ప్రార్థనా జీవితం పెరగదు, ఆర్థికంగా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు నువ్వు. కానీ నీ కంఫర్ట్లో ఇంకా నువ్వు ప్రయత్నం చేయగలిగినప్పుడు, నీ కంఫర్ట్ జోన్లో ఇంకా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా రిస్క్ చేయగలిగినప్పుడు ఇంకా ఉన్నత శిఖరాలు వెళ్ళగలవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంతమంది క్రికెట్ చూస్తారు అక్కడ? క్రికెట్ చాలామంది చూస్తారు. చూడమని తెలుసు మనకి, క్రికెట్లో సింగిల్ ఉంటుంది, ఫోర్ ఉంటుంది, సిక్స్ ఉంటుంది, బౌండరీ ఉంటుంది, తెలుసు కదా ఇది, బ్యాట్ ఉంటుంది, ఇంకేముంటుంది, ఈ బేసిక్స్ కదా, సరే జాగ్రత్తగా. ఇప్పుడు బ్యాట్ ఇచ్చుకున్నవాడు బాల్ వేసినప్పుడు వాడు తప్పనిసరిగా ఒకటి అనుకుంటాడు, సిక్స్ కొట్టాలని, అవునా? బౌండరీలో నిలబడిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు కొత్తగానే క్యాచ్ పెట్టాలనుకుంటాడు. బ్యాట్ ఇచ్చుకున్నవాడేమో బౌండరీ దాటాలనుకుంటాడు బాల్, క్యాచ్ పట్టాలనుకున్నవాడు బౌండరీ దగ్గర నా చేతిలో పడాలనుకుంటాడు వాడు. కానీ జాగ్రత్త వినండి, కరెక్ట్గా బౌండరీ దగ్గర వాడు కాసేసాడని చెప్పి నేను కొట్టను, మెల్లగా ఎక్కడెక్కడ కొడతానని సిక్స్ వెళ్తుందా? ఇప్పుడు ఏం చేయాలి వీడు చెప్పండి, ఏం చేయాలి? వాడు ముందు రెండు ఉన్నాయి, ఒకటి వెళ్తే సిక్స్ వెళ్ళిపోద్ది, లేదంటే వాడు చేతిలోకి వెళ్ళిపోద్ది, క్యాచ్ అయిపోతాడు. ఇప్పుడు రెండిట్లు ఇప్పుడు ఏం చేయాలి వీడు? సిక్స్ పడాలంటే తప్పనిసరిగా రిస్క్ చేయాలి, అవునా కాదా? లేదు అంటే కనుక అన్ని సింగిల్నే, ఇంకా ఓవర్లన్న అయిపోతున్నాయి, సింగిల్స్ పడతా ఉంటాయి. కానీ వినండి, సిక్స్లు పడాలంటే ఏం చేయాలి నువ్వు? రెడీ చెప్పాలి, రిస్క్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోవచ్చు, కానీ అపజయం అనేది ముగింపు అనేది కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అపజయం అనేది ముగింపు కాదు. ప్రతి అపజయం కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒకసారి అక్కడ చదువుకుంటున్నానన్నా, ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో ఇంకా పైకి ఎదగాలి, ఇంకా ఉన్నత శిఖరాలు వెళ్ళాలి. అలా వెళ్ళాలనుకుంటే కనుక కంఫర్ట్ జోన్ ఫీల్ అవ్వద్దు, బాగుంది అనుకోవద్దు. నువ్వు బాగున్న స్థితి ఇంకా బాగుండాలి. నేను దీవించబడ్డాను, నేను అనేకులకు దీవెనకరంగా మార్పు చెందా, నేను వెలిగించబడి అనేకులకు వెలుగుకరంగా ఉండాలి, నేను లేచిన అనేకులు లేవనెత్తాలి అనే ఆలోచన మనం రాగలిగినప్పుడు తప్పనిసరిగా మనం ఉన్న స్థలం నుండి లేవగలం. గట్టిగా స్తోత్రం చెప్పండి.